ప్రభుత్వం విపరీతంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాలలోని తెలుగుదేశం పార్టీ నేతలు లాంతరు వెలుతురుతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరెంట్ ప్రాబ్లం ఉంటుంది, వద్దు లేని మనిషికి ఏదో సామెత ఉంది తెలుగులో, అది ఒక చెప్తే ఏంటంటే ఆయనకి తెలియదు అంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మాత్రం పూర్తిగా ముంచిపారేస్తుంది. మరో ప్రక్క మార్కాపురం జిల్లా అడుగుతుంటే ఇక్కడ నుంచి దోర్నాల నుంచి ఒంగోలు పోవాలి జిల్లా హెడ్ క్వార్టర్స్. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు చేయాలి? ఒంగోలు జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత కక్షం అని అర్థం కాదు. ఏం మనమే పొరపాటు చేసాం, మనమే అన్యాయం చేసాం, వాళ్ళ నాయన్ని గెలిపించాము, అతన్ని గెలిపించాము, ఇంటిని గెలిపించారు, అతన్ని గెలిపించారు. ఇక్కడ ఇప్పుడు ఎంత కోపం, ఈ ప్రకాశం జిల్లా అంటేనే అతనికి గాలి ఆరిట్లేదు. దీన్ని మాత్రం మనం అందరం కూడా ప్రజలందరూ తీసుకుపోవాలా. రేపు రాబోయే ఎలక్షన్లో ఇతరుని బుద్ధి చెప్పాలా చెంత జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి ఆయన ప్లేస్ ఎక్కడ ఎక్కడ ఆయన స్థలమో ఆ సంస్థలో ఎక్కడ ఇవ్వడం ఎక్కడ పోవాలి ఆయన జైలు పోవాలి. అక్కడ పోయే విధంగా ప్రభుత్వం కోర్టులు కూడా వెంటనే చర్య తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేయాలా, కోర్టులు కూడా మనం అడగాలి. ఎందువల్ల ఎందుకు డిలే చేస్తున్నారు? ఒక దొంగను తీసుకొచ్చి ఇక్కడ పరిపాలన చేయడానికి పెడితే ఇలాగే ఉంటుంది. అది అందరం కూడా కలిసి ప్రజలందరూ చేయాలని, ప్రజలు తెలుసుకోవాలని, అందరం కలిసి చేయాలని. వెంటనే ఇవాళ పెంచిన కరెంట్లన్నీ కూడా ఛార్జీలు తగ్గించాలా? నువ్వే మాట్లాడావు, ఇది బాధుడే బాధ ఇప్పుడు చేస్తుంది బాధ తగ్గించాలా? రెండోది ఈ పవర్ కట్ కూడా మాది ఎందుకు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కరెంట్ ఛార్జీలు పెంచిన మొదటి రాష్ట్రంగా దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గతంలో మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా సోలారుతోటైతేమి పీపీఎల్తోటేమి కేవలం 6 రూపాయలకే యూనిట్ ధరను నిర్ణయించుకొని ఒప్పందం చేసుకొని కొంటే ఆడేదో 6,000 కోట్ల అవినీతి జరిగినదని చెప్పి దాని మీద కమిటీ వేసి విద్యుత్ జల విద్యుత్ శాఖ మంత్రి గారికి కేంద్ర మంత్రి గారికి లెటర్ రాసి మొత్తం చేస్తే కొండందు ఇలక పెట్టినట్టు ఆయన చేసిన నిర్ణయం కరెక్టు, దీన్నంతా మేము కేంద్రం ఒప్పుకున్నదన్నారు. ఈయన 12 రూపాయలు పెట్టిన నేడు కరెంట్ రావడం లేదు. నాడు నీళ్ళు లేకపోయినా కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రాజెక్టులు మొత్తం నిండి ఉన్న కూడా కరెంటు లేకుండా కరెంటు కోతలతోటి కరెంటు ఛార్జీలు పెంచుకుంటా మన అందరినీ ప్రజలను ముఖ్యంగా రైతులను కూడా నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే పాపం ఇప్పుడు ఎండాకాలం పడ్డంతా రైతు మీటర్ కోసం పోతే ఆడపోతే కరెంటు ఉండదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతులు చేసుకుంటారు. నిన్న ఒక రైతు 10 లక్షలు అప్పు పట్టి మన ఎడబలని గంగుపల్లిలో ఆత్మహత్య చేసుకున్నట్టే కనీసము ఇన్పుట్ సబ్సిడీ కొడుకు ఇవ్వకుండా రైతులకు ఎంత ఇబ్బంది పెడుతుండో ఇతని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇత యువత కార్మికులు కర్షకులు మొత్తము ఇతని కూడా నాశనం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం కూడా యువత మేలుకోవాలి, కార్మికులు మేలుకోవాలి, కర్షకులు మేలుకొని ఛార్జీలు తగ్గించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని మండల కేంద్రాల్లో కరెంటు ఛార్జీలు ఈరోజు నుంచే పెంచినందున నిరసన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నాడు పేదలకు. కానీ ఉచిత విద్యుత్ ఇచ్చేది పోగొట్టి 70 యూనిట్ల నుంచి 1.45 పైసలు అంటే సామాన్యుడికైతే పెంచాడు. కానీ 100 యూనిట్ల తర్వాత మళ్ళీ పెద్దలకు పారిశ్రామికవేత్తలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా 40 పైసలు మాత్రమే.
అంటే పేదోడు సరికి కటిక పేదోడికేమో 1.45 పైసలు, కోటి సోడికేమో 40 పైసలు పెంచాడు. కాదు ఇది ఎక్కడలేని, ఇది పేదవాడు కట్టలేడు కానీ బిల్లు కోటి సోడు ఎందుకు కట్టలేడు, కడతాడు. కానీ ఇట్లా పద్ధతిలో వాళ్ళకేమో ఒకటి, పేదవాడికేమో అన్యాయం జరుగుతుంది. ఇట ముందు ముందు కూడా ఇట్లే బిల్లులు సుమారుగా ఇప్పుడు 200 వచ్చే బిల్లు కూడా రేపు 1500 దాకా వస్తుంది. ఇప్పటికే ఆర్థిక అన్ని రేట్లు కూడా పెరిగి పేదలు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయంలో, అలాగే రోజు కూడా 7-8 గంటలు కరెంటు పోతుంది. అసలు ఈ 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము, రాత్రి పూట పోతుంది, అసలు నిద్రించలేక కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇట్లే ఉంటే ఈ భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వము లోగడ కరెంటు విషయం అయితేనేమి, మిగతా విషయాలు అయితేనేమి, నాకు ఒకసారి ఓటేయండి అయ్యా, నేను వచ్చిన తర్వాత మీకు 24 గంటలు తిరగలేకుండా ఒకటే సప్లై ఇస్తానన్న మనిషి, ఆ పెద్ద మనిషి ఈరోజు కరెంటు మీ అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలలో కరెంటు రైతులు ఈరోజు మోటార్ దగ్గరికి పోతే ప్యానల్ దొరికిపోయిన 10 నిమిషాలకు ఒకసారి, గంటకు అరగంటకు ఒకసారి కరెంటు ఈరోజు సప్లై కూడా తీసేయడం జరిగింది. ఎక్కడో కాదు, మన ధోరణాలనే మన మండలాలనే ఈరోజే 3 రోజులకి తెలుసు మనకు 1 గంట 1.5 గంట వచ్చింది నీళ్లకు వెళ్ళబోయింది. అట్లా గత వారం నుంచి పోయింది 1 రూపాయి వరకు పెంచడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మనము కరెంటు వారు